వారి కుటుంబానికి ఇస్తా ఉన్నాం, అది కూడా మనకు రావు. దయచేసి మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అన్నదమ్ముళ్ళారా, అక్కా చెల్లెళ్ళారా, అన్నం పెట్టిన వారికి సున్నం పెడతామా? చాలా మంది వస్తారు. మన కేసీఆర్ మన తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష, మన శ్రీరామ రక్ష కేసీఆర్ గారిని మనం బలపరచాలా, ఆయనను కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. మన తెలంగాణ రాష్ట్రానికి కాపాడుకోవాలా, మన పెన్షన్లు ఉండాలా, కరెంట్ ఉండాలా, కళ్యాణ లక్ష్మి ఉండాలా అంటే తప్పకుండా కారు గుర్తు కోటేయాలా. కాంగ్రెస్ పార్టీ లాంటి ముచ్చా పార్టీలు కోటేస్తే మీ పెన్షన్ 2000 నుంచి 100 రూపాయలకు పోతుంది. కళ్యాణ లక్ష్మి రాదు, కళ్యాణ లక్ష్మి రాదు, ఏ ఒక్క సంక్షేమ పథకం రాదు. దయచేసి అక్కా చెల్లెళ్ళారా, మీరందరూ కూడా ఆలోచించాలా. మన తెలంగాణ రాష్ట్రంలో హనుమాన్ గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ సంక్షేమ పథకం చేరలేని ఊరు లేదు. దయచేసి మనం అందరం కూడా కలిసికట్టుగా కులాలకు మతాలకు అతీతంగా కారు గుర్తు కోటేసి భారీ మెజార్టీతోని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవాలా, పెన్షన్ 5000 తీసుకోవాలా అని కూడా మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మీ అవకాశం ఇచ్చిన ఏఆర్పీ అక్కా చెల్లెలకు అలాగే గ్రామ కమ్యూనిటీ హాల్ జైతాపూర్ మినీ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేసినాం ఆల్రెడీ, అది కూడా పనులు చాలా అయితాయి. ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు చేస్తాం. దయచేసి మనం అందరం కూడా కలిసికట్టుగా మన తెలంగాణ పార్టీ, మన గులాబీ పార్టీ, మన కారు గుర్తు కోటేయాలని ప్రత్యేక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మినీ బ్రిడ్జ్ సత్యనారాయణ గారు ఇచ్చిండ్రు, అది అయిపోతుంది, మనం చేసేస్తాం. జై తెలంగాణ, మనదే గుర్తు, మనదే గుర్తు, జై తెలంగాణ. 1000 రూపాయలు ఇస్తారు కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కులాలకు మతాలకు అతీతంగా 116000 రూపాయలు ఈరోజు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ స్కీమ్ కింద మీరు ఒక ఏఆర్పి చిన్న గ్రామంలోనే పేరు పేరున హృదయపూర్వక తెలంగాణ వందనాలు. ఏదైతే అక్క 2014లో మనం తెలంగాణ తెచ్చుకున్నాం, ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి మన తెలంగాణ మనకు వచ్చింది. 2014 ముందు 60 సంవత్సరాలు చేయగుర్తు కోటేసి కాంగ్రెస్ పార్టీకి మనం అవకాశం ఇచ్చినాం. పెన్షన్ ఎంత వచ్చింది? 200 రూపాయలు వచ్చింది. కారు గుర్తు కోటేసినాక కేసీఆర్ రాగానే తక్కువని మనకు 2000 రూపాయలు పెన్షన్ వచ్చింది. మీ అందరికీ అక్కా చెల్లెలకు ఒకటే కొడతా ఉన్నా, ఏదైతే ఇప్పుడు కారు గుర్తు కోటేసినాక మళ్ళా మనకు 2000 పెన్షన్ 5000 రూపాయలు అవుతుంది. అలాగే ఎవరికైతే పెన్షన్ వస్తలేదు, ఎవరికైతే పెన్షన్ వస్తలేదు, ప్రతి ఒక్క ఆడబిడ్డకు 3000 రూపాయలు పెన్షన్ సౌభాగ్యలక్ష్మి కింద ఇస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా. అందరికీ సన్న బియ్యాలు గాని, గ్యాస్ సిలిండర్లు 400 గాని, మీ యొక్క ఏఆర్పి గ్రామంలో మీ అందరికి అక్కా చెల్లెలకు ఒక మాట అడుగుతా ఉన్నా. ఏఆర్పి గ్రామంలో ఒక పేద కుటుంబంలో ఒక బిడ్డ పెళ్లి ఉంటుంది. పెళ్లి ఉంటే ఏం చేస్తాం మనము? ప్రతి ఇంటికి పోతారు తల్లిదండ్రులు. ఏమని మనకు మన అందరికి ఇచ్చినాం ఏ మొర్రకు? నీ చెల్లెకి చేసినాం పెళ్లి, నీ చెల్లెలు చేసినాం, నీ చెల్లెలు చేసినాం.